उचित एकरा एन मंद भत्त पड़ता ट्राक्टर किराया दुनिपति गवर्नमेंट अभी पद्धति रैतक अट्ठे लाभ का जबरदस्त नंबर है केसीआर एप्ड दाका बतकता अप्डा केसीआर रहा इन रोज पाल गिरा एदो टीआरएस गलते अभिवृद्धि जरूरत एम जो मैं इपड़की टवर रोड अलागे अभी मोतम अभी चपाला पेंशन शादी मुबारक कल्याण लक्ष्मी अभी इतना जेड कांग्रेस वाले मैं गत अटे दी डेवलपमेंट अनेगे उ 13 जिला एंपी पद विपेको सोनिया गांधी मन को 10 जिले सोनिया गांधी को मन ओटे सोनिया गांधी मन पैबिन देवाले। నియోజకవర్గంలో గతంలో ఉన్న ప్రభుత్వ అభివృద్ధి పనులు ఏ విధంగా చేసిందన్న? ఇప్పుడు ప్రస్తుతానికి టిఆర్ఎస్ ప్రభుత్వమే చాలా అభివృద్ధి పనులు చేసింది. టిఆర్ఎస్ మరి కేసీఆర్ వచ్చినప్పటి నుంచి అందరికీ అన్ని విధాల బీదల గాని వీల గాని వృద్ధుల గాని అన్ని విధాల సహకారం మంచి అందిస్తుంది. అంటే ఇక్కడ చూసుకుంటే పైన అధికార పార్టీ వచ్చేసేసి గతంలో టిఆర్ఎస్ పార్టీ ఉన్నది. ఇక్కడ మాత్రం ఎమ్మెల్యే గారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థి ఉన్నారు. మరి ఎలా జరిగాయన్న ఇక్కడ పనులు? ఆయన కూడా దాదాపు మంచిగానే చేస్తున్నాడు. కాకపోతే ఏంటంటే టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కొన్ని డెవలప్మెంట్ మంచిగా అవుతున్నాయి ఇక్కడ. అంటే జీవన్ రెడ్డి గారు మీకు ఇక్కడ ప్రజానీకానికి అందుబాటులో ఉన్నారన్న? ఇక్కడ ఉన్నాడు, ఇక్కడ మట్టుకున్నాడు. ఈ స్టేట్ లోపల ఏంటంటే టిఆర్ఎస్ ప్రభుత్వం కొన్ని అభివృద్ధి ప్రభుత్వం చేస్తుంది కాబట్టి దానికి ఎక్కువ అడ్జస్ట్ ఇక్కడ. ఓకే అన్న, ఇప్పుడు వచ్చేసేసి మీ నియోజకవర్గానికి సంబంధించి ఈ 4.5 కాలంలో ఎలాంటి అభివృద్ధి పని జరిగిందన్న? ఇప్పుడు మిషన్ భగీరథ కానీ, వృద్ధులకు పింఛన్లు కానీ, ఈ బీదలకు కళ్యాణ లక్ష్మీ పథకం ఇలాంటి బీదలకు చాలా చాలా కూడా మీరు అంటే ప్రతిపక్ష పార్టీ వారు గెలిచినప్పటికీ ఇవన్నీ ఇక్కడ వారికి అందుబాటులో ఉన్నాయి. అందుబాటులో ఉన్నాయి ఇప్పటికి. ఇప్పటికీ టీఆర్ఎస్ వారి బలం ఎలా ఉందన్న ఇక్కడ? టీఆర్ఎస్ బలం దాదాపు మంచి ఇక్కడ మంచిగా ఉన్నది. ఇక్కడ నెక్స్ట్ రాబోయే ఎన్నికల్లో ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? మేము టీఆర్ఎస్ పార్టీ వస్తేనే బాగుంటుంది అనుకుంటున్నాం. టీఆర్ఎస్ పార్టీ వస్తేనే బాగుంటుంది అనుకుంటున్నాం. రాష్ట్రంలో కేసీఆర్ గారు ఉంటేనే బాగుంటుందని మా ఒక అమ్మ. నమస్తే అమ్మా. కాదమ్మా, ఏం చేస్తుంటాం అమ్మా? కూరగాయల వ్యాపారమేనా? ఎన్ని సంవత్సరాలు ఉన్నారు? మేము నేను చిన్నప్పటి సార్. ఈ 4 ఏళ్ల కాలంలో అభివృద్ధి ఏమైనా జరిగిందమ్మా ఇక్కడ? ఉన్నది లేదు, అప్పటికి ఇప్పటికి ఉన్నది. ఇక్కడ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గారు ఉన్నారమ్మా గతంలో. ఆయన ఎట్లుందమ్మా పనితీరు? బాగుందంటారా? బాగుంది. అందుబాటులో ఉన్నాడమ్మా సామాన్యులకు? అందుబాటులో ఉన్నాడు. నెక్స్ట్ ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారమ్మా? జీవన్ రెడ్డి గారు. జీవన్ రెడ్డి గారే రావాలనుకుంటున్నారు. ఓకే అమ్మా, ఇక్కడ ఏమన్నా సమస్యలు ఉన్నాయమ్మా? నీళ్ళ సమస్య కానీ, రోడ్లు వెడల్పు చేయకపోవడం కానీ అంతా మంచిగా చేస్తుండ్రు, అన్ని మంచిగా ఉన్నాయి. నమస్కారం. నమస్కారం. మీ పేరు సార్? వెంకటేశ్వరరావు. వెంకటేశ్వరరావు గారు ఏం చేస్తుంటారు సార్? మీరు అగ్రికల్చర్? అగ్రికల్చర్ సార్. ఇప్పుడు మీ వయసు ఎంత ఉండదు సార్? నాది 62. 62. పెన్షన్ వస్తుందా సార్ మీకు? వస్తుంది. ఓకే సార్. ఇప్పుడు ఈ నియోజకవర్గంలో జీవన్ రెడ్డి గారి పనితీరు గతంలో ఎలా ఉంది సార్? అంటే ఎమ్మెల్యేగా తనే ఉన్నారు కదా. ఇక్కడ పర్వాలేదు, బాగానే చేస్తుండ్రు. మేమైతే టీఆర్ఎస్కే ఇది చేయాలని చూస్తున్నాం. బాగుంటుంది అనుకుంటున్నారు? రాష్ట్ర వ్యాప్తంగా ఏది బాగుందంటే టీఆర్ఎస్ఏ బాగుంటుంది. ఎందుకంటే రైతులకు మేలు చేసిండు. ఆహా సరే, తీను ఇంతకుముందు చేసినట్టయితే ఏమి లేదు, వాళ్ళకంటే వీళ్ళే బెటర్. వాళ్ళకంటే వీళ్ళే బాగా వేస్తున్నాయి. ఇప్పుడు రైతు బంధు పథకం కింద మీకు ఎకరాకి 4,000 వచ్చాయి? వచ్చినాయి వచ్చినాయి. ఇంతకుముందు 30,000 వచ్చినాయి, ఇప్పుడు కూడా 30,000 వస్తాయి. రైతు రుణమాఫీ తీరిందా సార్? తీరింది తీరింది తీరింది. మొత్తానికి మీరైతే మళ్ళీ రాష్ట్రంలో టీఆర్ఎస్ వస్తేనే బాగుంటుందని కోరుకుంటున్నాను. పేరు స్వామి? వివేక్ భవన్. వివేక్ భవన్. ఏం చేస్తుంటారు స్వామి మీరు? వ్యాపారం ఏం చేస్తుంటారు? నేను పెట్రోల్ పంపులో చేస్తా. అంటే ఇప్పుడు రాష్ట్రం విడిపోయి 4.5 సంవత్సర కాలం అయింది, అభివృద్ధి పనులు ఏమైనా జరిగాయి రాష్ట్ర వ్యాప్తంగా? జరిగాయా భవనే? కళ్యాణ లక్ష్మి వచ్చింది, బీసీ ఎస్సీలకు లోన్లు ఇచ్చింది. మీ నియోజకవర్గంలో అభివృద్ధి ఎలా ఉంది? అంటే పైన చూసుకుంటే ఏమో మనకు అధికార పార్టీ వేరేది ఉన్నది టీఆర్ఎస్ పార్టీ, ఇక్కడ చూసుకుంటే అధికార పార్టీ వేరేది ఉంది. అంటే మీ నియోజకవర్గంలో ఎలా జరిగినాయి ఇక్కడ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు? ఇక్కడ జీవనాన్న బాగానే చూసుకున్నాను అందరినీ. అంటే అధికార పార్టీ లేకపోయినప్పటికీ జీవన్ గారు బాగానే చూసుకున్నారు. అందుబాటులో ఉంటున్నారా జీవన్ గారు? అందుబాటులో ఉంటాడు. అందుబాటులో ఎవరికైనా అతను. ఇక్కడ మరి ఈ నియోజకవర్గంలో మళ్ళీ ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఇప్పుడు అంటే జీవన్ అని అనుకుంటున్నారు. మళ్ళీ జీవన్ గారు వస్తేనే బాగుంటుంది అనుకుంటున్నారు. అధికార పార్టీ ఏమో మీరు పైన టీఆర్ఎస్ బాగుంది అంటున్నారు, ఇక్కడ చూసుకుంటే ఏమో జీవన్ గారు రావాలంటున్నారు, ఎందుకలా? ఇక్కడ భవానీ జయచాల జిల్లా గురించి మంచిగా పట్టించుకుంటాడు. మీ పేరు అన్న? విజయ్ కుమార్ అండి. నా పేరు విజయ్ కుమార్ గారు. ఏం చేస్తుంటారు? సెల్ప్ అంటున్నారు. సెల్ప్ అంటున్నారు అన్న. మీరు ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు?
పుట్టినప్పటి నుంచి ఇక్కడ ఉన్నారు. పుట్టినప్పటి నుంచి ఇక్కడే ఉన్నారు. అంటే ఈ తెలంగాణ రాష్ట్రం మనకు ఏర్పడి 4.5 సంవత్సర కాలం అయింది. ఈ 4.5 సంవత్సర కాలంలో అభివృద్ధి ఏ విధంగా జరిగిందన్న? తెలంగాణ ఏర్పడినాక ఏర్పడక ముందు ఎలా ఉందో అలాగే ఉంది. ఎటువంటి మార్పులు లేవు. అది రాజకీయ పరంగా అనుకోవచ్చు, లోకల్ పరంగా అనుకోవచ్చు. ఏం జరిగిందో మాకు తెలియదు, కానీ ఇప్పటికీ టవర్ రోడ్ అలాగే ఉంది. రోడ్ డివైడ్ కాలేదు, రోడ్ వెడల్పు కాలేదు, మున్సిపల్ పార్క్ అలాగే ఉంది. ఎటువంటి మన కళ్యాణ మండపం నిర్మించారు, అది కూడా అలాగే ఉంది. అది దానివల్ల ఎటువంటి డెవలప్మెంట్ లేదు, అందులో ఏం జరగట్లేదు. ఓన్లీ చీరల ముక్కల వాళ్ళకి పనిచేస్తుంది తప్ప వేరే వాళ్ళకి ఎవరికి పనిచేస్తలేదు. తిరుపతి కళ్యాణ మండపం అని చెప్పి అది ల్యాండ్ తీసుకున్నారు, అది ఓన్లీ ఎగ్జిబిషన్ గ్రౌండ్కే పనిచేస్తుంది, కార్లు పెట్టుకోవడానికి పనిచేస్తుంది. రోడ్ వెడల్పు లేదు, డెవలప్మెంట్ లేదు, ఏదీ లేదు. నీటి సమస్య ఏమైనా ఉందన్న? ఇక్కడ నీటి సమస్య శివార్లో ఉన్నది. ఇప్పుడు జగిత్యాలలో అయితే నల్లలు వస్తున్నాయి కావచ్చు, కానీ చుట్టుపక్కల గ్రామాలు పెంచారు కదా, ఎక్కడ మనకు ఇంటింటికి నీరు అన్నారు కదా, ఆ నీరు అయితే మాకు రాలేదు. జగిత్యాలలో డెవలప్మెంట్ అయితే లేదు సార్. అంటే జగిత్యాలలో ఏదైతే పథకాలు, తెలంగాణ పథకాలు ఏదైతే పెట్టారో ఆ పథకాలు అయితే జగిత్యాల అమలు పరిచినట్టయితే మాకు తెలియదు సార్. అంటే ఎందుకు ఇక్కడ లోపం ఎక్కడ జరిగి ఉండవచ్చు అన్న? ఎందుకంటే ఇక్కడ అధికార పార్టీ వచ్చేసి పైన గతంలో టీఆర్ఎస్ ఉన్నది. ఇక్కడ గతంలో చూసుకుంటే కాంగ్రెస్ అభ్యర్థి అయిన జీవన్ రెడ్డి గారు గతంలో గెలిచారు. అంటే ఏమన్నా ప్రతిపక్ష పార్టీ వారు కాబట్టి ఇక్కడ నిధులు రాకుండా చేశారనుకోవచ్చు సార్? నిధులు రాలేదని ఎలా అనుకుంటాను సార్? పేపర్లో నిధులు వస్తున్నాయని చెప్పి ఖచ్చితంగా ప్రకటిస్తున్నారు. అమృత్ పథకం ద్వారా వచ్చినాయి అంటున్నారు, తెలంగాణ ప్రభుత్వం ద్వారా నిధులు వచ్చినాయి అంటున్నారు, బతుకమ్మకు నిధులు వచ్చినాయి అంటున్నారు, ఆసరా పథకం నిధులు, అన్ని నిధులు వచ్చాయి. నిధులు వచ్చాయి కానీ డెవలప్ కావట్లా. అంటే ఇక్కడ ఉన్న లోకల్గా ఉన్న ఎమ్మెల్యే గారి పనితీరు సరిగా లేదంటారు సార్? పనితీరు సరిగా లేదని చెప్పి మేము చెప్పలేము, ఎందుకంటే చూస్తే మీకు అర్థమవుతుంది. కంపేరింగ్ టు నేను పుట్టినప్పటి నుంచి చూస్తున్నాను, జగిత్యాల ఇలాగే ఉంది. మెయిన్ రోడ్డు తీసుకున్నా, టవర్ రోడ్డు కాకుండా మెయిన్ రోడ్డు తీసుకున్నా, జవహర్ రోడ్డు తీసుకున్నా కూడా రోడ్డు వెడల్పు కాలేదు, మెయిన్ బిల్డింగ్లు కూలగొట్టలేదు. మరి అది ఒత్తిడి వలన, రాజకీయ ఒత్తిడి వలన ఏదో నాకు తెలియదు, కానీ అసలు డెవలప్మెంట్ అనేది లేదు. ఇప్పుడు మన జగిత్యాల అభివృద్ధి చెందాలి అంటే ఏ పార్టీ ఇక్కడ నియోజకవర్గంలో అధికారంలోకి వస్తే బాగుంటుంది? ఒకటి సార్, కేంద్రంలో రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంగా ఉంటుందో జగిత్యాలలో కూడా అదే అధికారంగా ఉంటే బెటర్. ఇప్పుడు రాష్ట్ర స్థాయిలో టీఆర్ఎస్ మాత్రమే ఉంది, కేంద్ర స్థాయిలో లేదు. అంటే కేంద్రంలో ఉన్న పార్టీ కాంగ్రెస్ ఉంది, కాంగ్రెసే మళ్ళీ రాష్ట్రంలో ఉండాలి, రాష్ట్ర నియోజకవర్గంలో కూడా కాంగ్రెసే ఉండాలి అంటారా సార్? కాంగ్రెస్ వల్ల అయితే మాకు ఒరిగింది ఏం లేదండి. గత అంటే నాకు తెలిసినప్పటి నుంచి డెవలప్మెంట్ అనేది ఎలాగే ఉంది. ఇప్పుడు వచ్చి 4 ఏళ్ళు అవుతుంది, 4 ఏళ్ళలో జనాలకు వస్తున్నాయి డబ్బులు, వస్తున్నాయి ముసలాళ్ళకి డబ్బులు, వస్తున్నాయి పెన్షన్ పథకాలు, వస్తున్నాయి కాలు లేని వాళ్ళకి డబ్బులు, వస్తున్నాయి అందరికీ వస్తున్నాయి డబ్బులు, ఎవరికి లేవని రావట్లేదు. అది మరి ఇక్కడ డెవలప్మెంట్ ఎందుకు ఆపుతున్నారో మాకు తెలియదు. రాష్ట్ర వ్యాప్తంగా కేసీఆర్ గారి పరిపాలన ఎలా ఉంది సార్? 4.5 సంవత్సరాల్లో డెవలప్మెంట్ ఎలా ఉందంటే ఏం చెప్పగలుగుతాం సార్? ఇప్పుడు వచ్చిందే 4.5 సంవత్సరాలు అవుతుంది. మెయిన్గా రావాల్సింది రైతులకు, రైతులకైతే వచ్చేసాయి. ఆపద బంధు పథకం వచ్చేసి ఉంది, తర్వాత వాళ్ళకు వ్యవసాయదారులకు ఏంటి పంటకు రుణం ఇచ్చారు, రుణమాఫీ చేశారు, రైతు బంధు పథకాలు ఇవన్నీ ఇచ్చారు. వాళ్ళకు బేసిక్గా ఉంది, ముసలాళ్లకు ఆసరా పెంచడం కానీ డబ్బులు ఇచ్చేశారు, అందరికి ఇస్తున్నారు. కానీ నిరుద్యోగుల పరంగా మమ్మల్ని మోసం చేస్తున్నారు. 10 సంవత్సరాల నుంచి నేను ఇక్కడ షాప్ పెట్టుకుని కూర్చుంటున్నాను, 4.5 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నా, ఎప్పుడు నోటిఫికేషన్స్ వస్తాయి, ఎప్పుడు డెవలప్మెంట్ వస్తుందా, మేము ఎప్పుడు ఉద్యోగాలకు చేరుతామని చెప్పేసి. కానీ ఎటువంటి మాకు ఆశ జరగచ్చు, ఆశ లేదు, అవుతానని ఆశ లేదు, ఇప్పుడు వచ్చిన ఆశ వస్తుందన్న ఆశ లేదు. మరి ఎందుకు మా మీద ఇంత కష్టపెట్టారో తెలియదు. అంతే సార్. ఇక్కడ మరి రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తే మీకు బాగా జరుగుతుంది అని అనుకుంటున్నాను? కంపారిటివ్లీ కాంగ్రెస్ని తీసుకుంటే మాత్రం మాకు జరగదని మాకు అనిపిస్తుంది, టీఆర్ఎస్ వస్తేనే బెటర్ అనిపిస్తుంది. నమస్తే అన్న, మీ పేరన్నా? అహ్మద్. అహ్మద్ ఏం చేస్తుంటారు? మోటార్ వైనింగ్ చేస్తుంది. ఓకే అన్న. జీవన్ రెడ్డి గారు లోకల్గా అందుబాటులో ఉంటుంటారన్న అందరితో? అందరితో బాగా ఉంటారు, కానీ డెవలపింగ్ మాత్రం అంత అంతే మాత్రమే ఉంది. ఓకే. మొత్తానికి ఎవరిని అడిగినప్పటికీ కూడా ఇక్కడ మాకు డెవలప్మెంట్ అనేది పెద్దగా లేదు, గతంలో చూసుకుంటే ఎలా ఉందో ఇప్పటికీ అలాగే ఉంది. జీవన్ రెడ్డి గారు పనితీరు అయితే మాకు బాగుందని చెప్పేసి మనతో కొద్దిమంది చెప్పారు, అయినప్పటికీ ఇక్కడ అభివృద్ధికి నోచుకోలేదు అని. అంటే ఇక్కడ పైన పార్టీ వచ్చేసి అధికార పార్టీ వేరే ఉండడం, ఇక్కడ వేరే ఉండడం అనేది ప్రధానంగా ఇక్కడ ప్రజల భావన. అన్న నమస్తే అన్న, మీ పేరన్న? చిరంజీవి. ఏం చేస్తుంటారన్న? నేను సుతార్ పనిచేస్తాను. సుతార్ పనిచేస్తుంటారు. ఎలా ఉందన్న ఇప్పుడు ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారి పనితీరు ఎలా ఉంది? ఎమ్మెల్యే గారి పనితీరు ఎట్లా? డెవలప్మెంట్ పెద్దగా లేదు. పోతే మా ఇంటి దగ్గర అన్ని కాలువలు మట్టి దోరేస్తా ఉన్నారు, రోడ్లు పోయిస్తూ ఉన్నారు, ఏం జరగలేదు సార్ ఇంతవరకు. దోమలు కొట్టి పిల్లలకి ఫీవర్స్ ఇలాంటి రోగాలు వస్తూ ఉన్నాయి. ఇప్పటికీ నాకు ఫీవర్గానే ఉంది. ఇట్లాంటివి కొంచెం చూసుకోవాలి. ఏ కాలనీ అన్న? తులసి నగర్ సార్.
తులసినగర్లో వచ్చేసేసి మాకు డ్రైనేజీ సమస్య అయితే ఎక్కువగా ఉంది అని చెప్పేసి అంటున్నారు. నెక్స్ట్ వచ్చే అధికారులు ఎవరైనా సరే కూడా అధికారంలోకి ఏ పార్టీ వచ్చినా మా గ్రామానికి మా కాలనీకి న్యాయం చేస్తే బాగుంటుందని చెప్పేసి ఇక్కడి వారు అభిప్రాయపడుతున్నారు. ఇక్కడ అందుబాటులో మీరు ఏమైనా గవర్నమెంట్ హాస్పిటల్స్ కానీ అవన్నీ అందుబాటులో ఉన్నాయన్న మీకు? మాకేమీ లేదు సార్, అక్కడ పాత బస్ స్టాండ్ దగ్గరికి వెళ్ళాలి. మొత్తానికి ఈ నియోజకవర్గంలో ఉన్నాయి కదా, ఒకవేళ వెళ్తే అక్కడ డాక్టర్లు ఎలా ఉందన్న ఎట్లా చూస్తున్నారు? మంచిగానే చూస్తున్నారు. ఈ నియోజకవర్గంలో ఎవరు అధికారంలోకి వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? టీఆర్ఎస్ వస్తే బాగుంటుంది. ఎందుకు అనుకుంటున్నారు? ఎందుకంటే ప్రజెంట్ ఇప్పుడు అత్తుర్రు పోతుర్రు కానీ కొంచెం డెవలప్మెంట్ అనేది కొంచెం తీసుకొస్తే బాగుంటుంది. టీఆర్ఎస్కి ఇప్పుడు ప్రస్తుతం బలంగా ఉన్న అభ్యర్థి ఎవరున్నారు? సంజయ్ కుమార్ సార్. సంజయ్ కుమార్ గారు గతంలో చూసుకుంటే సంజయ్ కుమార్ గారు కేవలం 7,000 ఓట్ల మెజారిటీతో ఓడిపోయారు. ఇప్పుడు మరి ఆ 7,000 ఓట్ల మెజారిటీతో గెలుస్తారని అనుకుంటున్నారా? గెలవచ్చునని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే అంతకుముందు గ్రామస్థాయిలో సంజయ్ కుమార్ సార్ కొంచెం పట్టు లేకపోవడం మనకు మైనస్ పాయింట్ అయింది. ఈసారి అన్ని ఏరియాల్లో తిరుగుతున్నారు, అన్నీ జరుగుతుంది కాబట్టి మేబీ రావచ్చని మా ఆలోచన. మరి మహాకూటమి ద్వారా ఇప్పుడు వచ్చేసేసి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఇక్కడ మన ఎల్ రమణ గారు ఉన్నారు, ఇప్పుడు వచ్చేసేసి జీవన్ రెడ్డి గారు ఉన్నారు, వీరిద్దరూ కలిసి కలవడం వల్ల ఏమైనా టీఆర్ఎస్ పార్టీకి లోకల్గా నష్టం జరుగుతుందంట? రాజకీయ నిరుద్యోగుల కూటమి, దానివల్ల మాకు వచ్చిన లాభం లేదు, వాళ్ళకే లాభం. ఒకవేళ వస్తే వాళ్ళకే లాభం, రాకున్నా వాళ్ళకే లాభం, అంతా వేస్ట్. ఇన్ని రోజులు పాలించరు గడ్డి వీగిరా, ఏం చేసి 2 రోజులు పాలించి మళ్ళీ మా కూటమిలో చేంజ్ చేస్తారు? నీకు ఒక్క పైస ఇవ్వని కిరణ్ కుమార్ రెడ్డిని ఏమన్నా అన్నారా, లేకపోతే ఎవరన్నా ఏమన్నా అన్నారా? ఎవరిని ఏమనకుండా మళ్ళీ వచ్చి మా కూటమి మేము వస్తాం మేము పాలిస్తామని చెప్పంటున్నారు, ఏం చేస్తారు మా కూటమి వచ్చి? మొత్తానికి ఇక్కడ మహాకూటమి ప్రభావం ఏమాత్రం ఉండదు. ఖచ్చితంగా సంజయ్ కుమార్ గారిని మేము ఈసారి టీఆర్ఎస్ పార్టీ తరపు నుంచి మంచి మెజారిటీతోనే గెలిపించుకుంటాము అని చెప్పేసి చెప్తున్నారు. అలాగే మా నియోజకవర్గంలో చూస్తే ప్రధానంగా డ్రైనేజీ సమస్య కూడా ఉంది అని చెప్పేసి ఇక్కడ ఉన్న తులసీనగర్కి సంబంధించిన వ్యక్తి మనతో చెప్తున్నారు. మీ పేరన్న? విక్రమ్ పేరు. విక్రమ్, ఏం చేస్తుంటారు? ఇదే ఎలక్ట్రానిక్ షాప్? ఎలక్ట్రిక్ షాప్. ఇప్పుడు వచ్చేసేసి మీ నియోజకవర్గంలో అభివృద్ధి ఏ విధంగా ఉంది? ఈ నియోజకవర్గంలో మార్కెట్ ఉంది బా, మంచిగా ఉందా? ఇక్కడ జీవన్ రెడ్డి గారి పనితీరు ఎలా ఉంది? మంచిగా ఉంది. మంచిగా బాగున్నారు. ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఎలా ఉన్నారు? టీఆర్ఎస్ మంచిగా ఉంది. టీఆర్ఎస్ కూడా మంచిగా ఉంది. ఎవరు ఏ ఎలక్షన్లలో వస్తారనుకుంటున్నారు నెక్స్ట్? టీఆర్ఎస్. టీఆర్ఎస్ కైకు ఓ వచ్చా పార్టీ. పార్టీ వచ్చాయే. ఓకే, ఎవరు రాష్ట్రంలో ఎవరు రావాలనుకుంటున్నారు? కేసీఆర్. కేసీఆర్ రాష్ట్రంలో? రాష్ట్రంలో. సార్ నమస్తే అండి, మీ పేరు సార్? ఎండి బదర్. సార్ ఇక్కడ ఈ నియోజకవర్గంలో అభివృద్ధి ఏ విధంగా ఉంది సార్? ఏం జరగలేదు, మొత్తం ఎక్కడది ఎక్కడ రోడ్లు అట్లనే ఉన్నాయి, 4 తొవ్వలు అట్లనే ఉన్నాయి టవర్ కాడ నుంచి, ఏది జరగలే. ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే గారు జీవన్ రెడ్డి గారి పనితీరు ఎలా అనిపించింది? ఏడా నడుతుంది, మొత్తం ఎట్లనే అట్లనే ఉన్నది, A to Z ఎట్లా ఉన్నదో అట్లనే ఉన్నది 20 సంవత్సరాల నుంచి, ఇదివరకు ఏది జరగలే. అట్లా గతంలో ఎల్ రమణ గారు కూడా ఇక్కడ నుంచి ఎమ్మెల్యే గెలిచారు, అప్పుడు కూడా జరగలేదు, ఇప్పుడు కూడా జరగలేదు. ఇప్పుడు ఏదో టీఆర్ఎస్ గెలితే అభివృద్ధి జరుగుతుందని అనుకుంటున్నాం. ఈ నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీ వస్తేనే అభివృద్ధి చెందుతుంది? పార్టీ వస్తేనే అభివృద్ధి జరుగుతుంది, అందరికీ మేలు జరుగుతుంది, అందరు మంచిగా ఉంటారు. అంటే ఈ నియోజకవర్గంలో గతంలో అభివృద్ధి జరగకపోవడానికి కారణం ఇక్కడ ప్రతిపక్ష పార్టీ వారు గెలవడము అనేది అంటారు? ఇప్పుడు ఏమున్నదంటే ఏమేమో వాళ్ళు లోపల అనుకుని ఏది చేస్తలేరు పనులు, ఎక్కడ ఎక్కడ పెండింగ్ ఉన్నాయి. ఏం చెప్పేది, రాష్ట్ర వ్యాప్తంగా కేసీఆర్ గారి పరిపాలన ఎలా ఉంది? జబర్దస్త్ నంబర్ కేసీఆర్, ఎప్పటిదాకా బతుకుతావో అప్పటిదాకా కేసీఆరే రావాలి. మొత్తానికి చూసుకుంటే గతంలో జీవన్ రెడ్డి గారు ఒంటరిగా పోటీ చేసి 7,000 మెజార్టీతో గెలిచారు. మరి ఇప్పుడు టీడీపీ అభ్యర్థి కూడా వీరికి అండగా నిలుస్తున్నారు, మరి ఈసారి గెలుస్తారా గెలవరా సార్? ఈసారి చెప్పలేము, 100% టీఆర్ఎస్ వచ్చేది పొజిషన్ ఉన్నది. ఓకే, మొత్తానికి టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని మేము గెలిపించుకుంటామని చెప్పేసి అంటున్నారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుంది? టీఆర్ఎస్ పార్టీ అధికారంలో వస్తేనే బాగుంటుంది. ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ ప్రవేశపెట్టిన పథకాలు మీరు ఏమన్నా ఉపయోగించుకున్నారు సార్? ఫస్ట్ క్లాస్ పథకాలు ఉన్నాయి, మొత్తం 7 to 7 20-30 పథకాలు ఉన్నాయి, ఏదని చెప్పాలని. మీరు అంటే మైనార్టీనా సార్? మీరు మైనార్టీలకి టీఆర్ఎస్ ప్రభుత్వం ఎలా లక్ష్మీ అది మొత్తం ఇస్తున్నారు కదా, అన్నీ ఇస్తున్నారు కదా, ఏమని చెప్పాలా? పెన్షన్లు, పెన్షన్లు, షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి, అన్ని ఇస్తున్నారు 7 to Z ఏమని చెప్పాలా? 20-30 పథకాలు ఉన్నాయి, ఏమని చెప్పాలి? 4 కిలోలు బియ్యం పోయి 6 కిలోలు ఇస్తుంది, ఇంకేం దానికన్నా మంచిది ఇంకా ఏమున్నది? కుంటలోకి 15,000 ఇస్తున్నారు, 1500 ఇస్తున్నారు,
పెన్షన్ ఏమో 1000 ఇస్తున్నారు, బీడి కార్మికులకు 1000 రూపాయలు ఇస్తున్నారు, కళ్యాణ లక్ష్మి 116 ఇస్తున్నారు. మీరు ఏం చేస్తుంటారు సార్? బిజినెస్ మ్యానా లేదంటే? హోటల్ ఉన్నది. హోటల్ ఉంది, పేరు చెప్పండి. శ్రీకాంత్. శ్రీకాంత్, ఏం చేస్తుంటారు మీరు? నాది కంప్యూటర్ షాప్. కంప్యూటర్ షాప్ ఉంది. ఇప్పుడు ఎట్లా ఉంది అన్న? ఇప్పుడు మీరు అభివృద్ధి ఎలా ఉంది మీ నియోజకవర్గంలో? అభివృద్ధి అంటే ఏం ఏం లేదు. ఇప్పుడు మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నారు? నేను 13 సంవత్సరాలు. 13 సంవత్సరాల నుంచి. ఈ నాలుగున్నర కాలంలో జీవన్ రెడ్డి గారి పరిపాలన చూశారు కదా, ఎలా అనిపించింది గత ఎమ్మెల్యే? జీవన్ రెడ్డి గారి పరిపాలన అంటే పర్లేదు. ఇప్పుడు మళ్ళీ జీవన్ రెడ్డి గారే వస్తే బాగుంటుంది. ఓకే, మళ్ళీ జీవన్ రెడ్డి గారే వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. అంటే పైన చూస్తే అధికార పార్టీ టీఆర్ఎస్ ఉన్నదన్న గతంలో, ఇక్కడ చూసుకుంటే ప్రతిపక్ష పార్టీ వారు జీవన్ రెడ్డి గారు గెలిచారు. మరి అభివృద్ధికి నోచుకుందా అన్న ఈ ఏరియా? అభివృద్ధి అంటే పర్లేదు. జీవన్ రెడ్డి గారు అయితే బాగుంటుంది, చేశారు వాళ్ళు కూడా చేశారు. ఇప్పుడు కొత్త అజయ్ కుమార్ గారు ఉన్నారు, వాళ్ళు కూడా అవకాశం ఇస్తే బాగానే ఉంటుంది. కానీ అనుభవం గల అభ్యర్థి అయితే జీవన్ రెడ్డి గారు కదా. రాష్ట్ర వ్యాప్తంగా మరి ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? రాష్ట్ర వ్యాప్తంగా అంటే కాంగ్రెస్ వస్తేనే బాగుంటుంది. ఇక్కడ మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు? నేను మొన్నమ్మ నచ్చిన 4-5 రోజులు అయితే. 4-5 సంవత్సరాలు అయింది. ఈ 4-5 సంవత్సరాల్లో, ఈ 4.5 కాలంలో ఎలా ఉందన్న అభివృద్ధి నియోజకవర్గానికి సంబంధించి? మంచిగా బాగుంది. ఇక్కడ జీవన్ రెడ్డి గారు గతంలో ఎమ్మెల్యేగా ఉన్నారు, ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే. జీవన్ రెడ్డి గారి పనితీరు ఎలా అనిపించిందన్న మీకు? మంచిగా. అందరు ప్రజలకు అందుబాటులో ఉంటున్నారా ఆయన? ఉంటారు. మళ్ళీ ఇక్కడ ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు మీరు? సంజయ్ కుమార్ సార్ వస్తే. అంటే టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి సంజయ్ కుమార్ గారు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు. ఇప్పుడు చూసుకుంటే మీరు జీవన్ రెడ్డి గారి పనితీరు బాగుంది అంటున్నారు, కానీ సంజయ్ కుమార్ గారు రావాలంటున్నారు, ఎందుకన్నా? అట్లా ఏం లేదు, కానీ వాళ్ళు ఇంతకుముందు పోటీ చేసారు, ఆయన కూడా ఒకసారి ఛాన్స్ ఇస్తే ఎట్లా ఉంటుంది అని. ఓకే, మొత్తానికి ఇప్పుడు జీవన్ రెడ్డి గారి పరిపాలన మేము చూసాము, బాగానే అనిపించింది. కానీ సంజయ్ కుమార్ గారి పరిపాలన కూడా చూస్తే ఎలా ఉంటుందో మాకు తెలుస్తుంది కదా అని చెప్పేసి అంటున్నారన్నా. అయితే టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఎలా అనిపిస్తుందన్న మీకు? మంచిగా ఉన్నది సార్. మీ నియోజకవర్గంలో ఏమైనా మీకు కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన పథకాలు అందాయన్న? అందాయి సార్. మీరు ఏ పథకం వద్ద లబ్ధి పొందారు మీరు? మేము షాదీ ముబారక్. షాదీ ముబారక్. మీ ఇంట్లో వాళ్ళకి 100,000 రూపాయలు వచ్చాయన్న? అప్పుడు 100,000 లేకుండే ఎక్కువ అన్నారు. 51,000. 51,000 వచ్చాయా? ఓకే. తర్వాత మళ్ళీ పెంచి 100,000 రూపాయలు చేశారు. మళ్ళీ 100,000 చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏ పార్టీ వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? మళ్ళీ ముఖ్యమంత్రి ఎవరు అవ్వాలనుకుంటున్నారు? టీఆర్ఎస్ వస్తే మంచిది. టీఆర్ఎస్ వస్తేనే కేసీఆర్ గారే మళ్ళీ కావాలంటారు. ఏం చేస్తుంటారు? నేను ట్రావెల్స్. ట్రావెల్స్ చేస్తుంటారు సార్. ఇప్పుడు మీరు ఎన్ని సంవత్సరాల నుంచి నియోజకవర్గంలో ఉన్నారు? నేను స్టార్టింగ్ మా ఏరియా ఇదే. మీరు పుట్టి పెరిగింది ఇక్కడే. ఎలా ఉంది సార్ ఇప్పుడు ఈ 4.5 సంవత్సర కాలంలో? అంటే మనం పోరాడి మరీ సపరేట్ తెలంగాణ తెచ్చుకున్నాము, అభివృద్ధి చెందింది అంటారా మీ నియోజకవర్గం? సగం అయిపోయింది, సగం అయింది, సగం కాలేదు. సగం అయింది, సగం కాలేదు. అంటే ఇక్కడ ఎమ్మెల్యే గారు, గత ఎమ్మెల్యే గారి పనితీరు ఎలా ఉంది సార్? జీవన్ రెడ్డి గారు పని చేస్తారు, బాగానే చేస్తున్నారు. బాగానే చేస్తున్నారు. మళ్ళీ ఇక్కడ ఈ నియోజకవర్గంలో ఎవరు రావాలనుకుంటున్నారు చెప్పరా ఇప్పుడు? అది ఇప్పుడైతే చెప్పనీయలేదు, కానీ ఈ గత ఎమ్మెల్యే పనితీరు అయితే బాగుందంటారు. రాష్ట్ర వ్యాప్తంగా కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఎలా జరిగాయి సార్ పనులు? మంచిగా జరిగాయి చేసిండు. చేశారు. కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన పథకాలు మీ నియోజకవర్గం వరకు అందాయా సార్? అందినాయి. సగం మందికి అందినాయి, సగం మందికి అందలేదు. సగం మందికి అందాయి, సగం మందికి అందలేదు. ఎందుకు ఎందుకు అనుకుంటున్నారు సార్? అంటే ఇక్కడ ప్రతిపక్ష పార్టీ వారు ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి అట్లా అందలేదు అనుకుంటున్నారా? లేదు, దానికి దీనికి సంబంధం లేదు. దానికి దీనికి సంబంధం లేదు. ఇక్కడ గతంలో ఎమ్మెల్యే గారి పనితీరు ఎలా ఉందన్న జీవన్ రెడ్డి గారి? జీవన్ రెడ్డి అంటే అన్నంటే తలుపులు తీస్తాడు. జీవన్ రెడ్డి అంటే జీవన్ రెడ్డి అంటే తలుపులు ఎప్పుడు తెరని ఉంటాయి. మంచిగానే ప్రజలకు అందుబాటులో, ప్రజలకు అందుబాటులో ఉంటాడు. అభివృద్ధి మంచిగానే ఉంది. అభివృద్ధి అంటే అధికారంలో లేడు కాబట్టి పార్టీ, అది టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంది, ప్రతిపక్షాన్ని ఉన్నాడు. అభివృద్ధి అంటే అట్లా నడది. అలా పార్టీ అధికారంలో ఉంటే పనులు అయితే ఏదో కానీ. ఇప్పుడు పార్టీ నెక్స్ట్ ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? కేంద్రం కాంగ్రెస్ వస్తేనే బాగుపడతారు. బతకాలంటే కాంగ్రెస్ రావాలి. కాంగ్రెస్ పార్టీ అంటే కేంద్రంలో ఏది రావాలనుకుంటున్నారు? కేంద్రంలో సో కాంగ్రెస్ రావాలి. సోనియా గాంధీ ఒకసారి మనకు తెలంగాణ ఇచ్చింది కాబట్టి మనకు తెలంగాణ కట్టుబడి ఉండి ఒకటైతేనే మనకు 13 జిల్లాల్లో ఎంపీ పదవులు విడిచిపెట్టుకొని సోనియా గాంధీ మనకు 10 జిల్లాలకు ఇచ్చింది. సోనియా గాంధీకి ఒకసారి మనం ఓటేసి సోనియా గాంధీ మనం పై వెనుక తేవాలి. ఓకే, మొత్తానికి చూసుకుంటే మాకు తెలంగాణ మాకు ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ కాబట్టి కాంగ్రెస్ పార్టీనే కేంద్రంలో అధికారంలో ఉంటే బాగుంటుంది అని చెప్తున్నారు. అలాగే రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలంటున్నారు. మా నియోజకవర్గంలో కూడా మళ్ళీ మేము జీవన్ రెడ్డి గారిని పక్కాగా గెలిపించుకుంటామని చెప్పేసి ఇక్కడ వారు చెప్పుకొస్తున్నారు. అన్న కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన పథకాల వల్ల మీరు ఏమైనా లాభం పొందారన్న? మాకేం లాభం? మా ఎస్సీ ఎస్టీలకు అయితే డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇల్లు లేదు. అగ్గిపెట్టు అంత ఇల్లు ఇంద్రమ్మ పథకంలో ఉన్నారు. మా తాత ముత్తాతలు నడితే ఇంద్రమ్మ పథకంలో ఇల్లు వచ్చినాయి. పరంపూలు ఇచ్చారు మాలమది వాళ్ళకి, ఎస్సీ ఎస్టీలకు.
వీళ్ళు వచ్చినాకైతే మాలమాది గొల్లకి ఇచ్చింది ఏం లేదు. ఆర్కిల్ల బియ్యం తప్ప ఐఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు గద ఆర్కిల్ల బియ్యము, ఇప్పుడు గద ఆర్కిల్ల బియ్యం. ఎస్సీ ఎస్టీలకు ఓలకి వచ్చింది, ఓలకు రాలేదు. డబుల్ బెడ్రూమ్ నిండి లేవు, ఇంటికి ఒక ఉద్యోగం లేదు. అయ్యో అన్న ఇప్పుడు జాగాలు ఇస్తామన్నారు కదా, 3 ఎకరాల భూమి గుంట భూమి ఇచ్చినట్టేనన్నా మొగ్గు చేయమని నేను మీ సంగరికి ఇచ్చుకుంటా. అంటే ఏమి ఇవ్వలేదు, ఎవరికి ఇచ్చిండు? మీరైతే లబ్ధి పొందలేరు, మీరు రైతు అంటున్నారు కదా, పొలాలు భూమి ఉన్నాయి ఉన్నాయి కానీ నాకు ఒక్కరికి వచ్చింది మొదలు కాదు, అందరికి రావాలి. ప్రతి ఒక్క పేదోడు రైతు బంధు పథకం కింద మీరు ఏమైనా లబ్ధి పొందారు? ఒక 4000 రూపాయలు వచ్చాయి ఎకరానికి. వచ్చినాయి. ఓకే, దానివల్ల ఉపయోగమే అంటారన్న? ఉపయోగం నేను ఒక్కరిని బతికింది బతుకు, సిల్లు రోడ్డు బతికింది బతుకు. ఇప్పుడు నేను ఎస్సీ, నాకు 2 ఎకరాలు ఉంది, నాకు 8000 వచ్చినాయి. కానీ నా తోట కులవత్తులు ఎవరు రాలేవు కదా, అందరికి రావాలి. రైతు బంధు పథకం కింద ఇలా 4000 రూపాయలు ఇవ్వడం మంచిదంటారా, లేకుంటే రైతులకు గిట్టుబాటు ధర కల్పించడం మంచిదంటారా? రైతులకు ఉచితంగా ఎకరానికి ఎన్ని మంది బత్తలు పడతాయో ట్రాక్టర్ కిరాయి ఇచ్చి దునిపిస్తుంది గవర్నమెంట్. అది పద్ధతి, రైతుకు గట్టిచ్చి లాభం కాదు, గిట్టుబాటు ధర కావాలి. అది మొత్తానికి ఇక్కడ చూసుకుంటే కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ రావాలి, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీనే రావాలి. ఈసారి మా నియోజకవర్గంలో కూడా జీవన్ రెడ్డి గారిని భారీ మెజారిటీతో గెలిపించుకుంటాము. టీఆర్ఎస్ పార్టీ వారు ప్రవేశపెట్టిన పథకాలు వచ్చేసేసి మంచివైనప్పటికీ మాకు ఎలాంటి లాభం చేకూరట్లేదు, మా వరకు అది అందట్లేదు అని చెప్పేసి ఇక్కడ ప్రజలు చెప్పుకొస్తున్నారు. ఇలాగే మేము ఈ నియోజకవర్గంలోని ఇతర ప్రాంతాలను కూడా సందర్శించి అక్కడి ప్రజల అభిప్రాయం సేకరించే ప్రయత్నం చేస్తుంది మా మైరా మీడియా. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.